ఎక్కడైనా నిత్యావసర సరుకులు పెట్టి దానికి సంబంధించినటువంటి సూపర్ మార్కెట్లు పెట్టండి, ప్రజలకు ఉపయోగపడే పెట్టండి. ఈ మధ్యాన్ని తీసుకొచ్చి కావాల్సిన బ్రాండ్ ని ఆ మాల్ కి వెళ్లి తెచ్చుకునే విధంగా ఇవాళ రాష్ట్రంలో పెట్టే నిర్ణయం తీసుకోవడం అనేది ఒక దౌర్భాగ్యమైనటువంటి చర్య. ఆదాయం పెంచుకోవాలి, దోచుకోవాలి స్వలాభం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా దీని మీద మేము త్వరలోనే పోరాటం చేస్తాం, అడ్డం పడతాం. ఇవాళ అన్ని వ్యవస్థని నిర్వీర్యం చేసే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. చివరికి రాజ్యాంగ విలువల్ని మంట కలిపే విధంగా కూడా వ్యవహరిస్తా ఉంది. ఇవాళ కోర్టుల్నే ప్రశ్నించే స్థాయికి వాళ్ళ ప్రభుత్వం పార్లమెంట్లో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు చూసాం. ఈ రకంగా న్యాయ వ్యవస్థని అల్లరి చేసే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి మరి చేసినటువంటి కార్యక్రమాలు చూసాం. ఇవాళ వాళ్ళు అనుకున్న కార్యక్రమాన్ని నెరవేర్చడం కోసం కోర్టులు న్యాయం తరపున మాట్లాడుతున్నాయని చెప్పి వాళ్ళు ఇవాళ న్యాయ వ్యవస్థని జడ్జిల్ని ఏ రకంగా మాట్లాడుతున్నారనేది ఇది చాలా దురదృష్టమైనటువంటి చర్య. ప్రభుత్వం నుంచి ప్రభుత్వం అన్యాయం చేస్తున్నప్పుడు ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి జ్యుడిషియల్ని ఏర్పాటు చేశారు, న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇవాళ ఆ న్యాయ వ్యవస్థనే ప్రశ్నించే స్థాయికి ఇవాళ A1గా A2గా ఉన్నటువంటి వ్యక్తులు ప్రశ్నిస్తా ఉన్నారంటే ఇది 16 నెలలు జైలు జీవితం అనిపించినటువంటి వ్యక్తులు. ఇవాళ కోర్టుల ద్వారా భిక్ష వల్ల బెయిల్ వచ్చి బయట తిరుగుతున్నటువంటి వ్యక్తులు మరి కోర్టులనే మాట్లాడుతూ ఉన్నారంటే ఇది చాలా దురదృష్టమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరికీ ఉంది. అందుకే చెప్తా ఉన్నాం, ఇది ఒక అరాచకమైనటువంటి పాలన, ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన. దోపిడీ విధానాలతో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమమే కాకుండా ఇవాళ రాజ్యాంగాన్ని ప్రశ్నించే దౌర్భాగ్య స్థితికి ఈ ప్రభుత్వం వెళ్ళిందనేది మనకు క్లియర్గా కనపడుతూ ఉంది. సామాన్యుడి బ్రతుకు ఏ ఇబ్బందుల్లో ఉన్నాయి, ఇవాళ నిత్యావసర సరుకుల ధరలన్నీ పెరిగిపోయినాయి, పనులు లేవు, ప్రభుత్వం ఏమో అండగా నిలబడదు. ఇవే కాకుండా చాలా కార్యక్రమాల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుంది. ఈ కరోనా వల్ల కొంత స్లోగా ఉన్నప్పటికి కూడా ఆంక్షల వల్ల, కోవిడ్ ఆంక్షల వల్ల కొంత స్లోగా ఉన్నా రేపు రాబోయే కాలంలో ఇప్పుడు ఆల్రెడీ కొంత రిలాక్స్ చేశారు కాబట్టి ఇవన్నీ కూడా తీసుకునే ప్రజల్లోకి వెళ్తాం. ఈ కమిటీని మరింత బలోపేతం చేసుకుని ముందుకెళ్తామని కూడా తెలియజేస్తూ, మరి మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్లో అన్యాయంగా అక్రమంగా మరి దాంట్లో మనల్ని నిరికించిన ప్రజలు విశ్వాసంతో నమ్మకంతో మరి ఈరోజు బెయిల్లో బయటకు వచ్చిన వాళ్ళ ఆదరాభిమానాలు చూస్తామంటే చాలా వాళ్ళకి ఎప్పటికి కూడా రుణపడి ఉంటానని కూడా తెలియజేసుకుంటూ, మరి పాత్రిక సోదరులు మీరందరూ కూడా చాలా సపోర్ట్గా ఉన్నారు. చట్టాలు మరి కొన్ని కావాలని చెప్పి వాళ్ళు ఉపయోగించుకున్నా న్యాయ వ్యవస్థలో అన్నీ బయటకు వస్తాయి, నిజాన్ని ఎవరూ దాయలేరు. నేను నీతిగా నిజాయితీగా ఏ మచ్చ లేకుండా ఉండాలని చెప్పి రాజకీయాల్లో ఒక నిర్మాణాత్మకంగా ఒక ఆశంతో మేము ముందుకెళ్ళేవాళ్ళం. కానీ ఇవాళ మరి ఇలాంటి పరిస్థితులు కల్పించినటువంటి వ్యక్తులకి తప్పకుండా భవిష్యత్తులో మరి వాళ్ళు చేసినటువంటి పాపాలు తప్పకుండా తగులుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. Hi, this is Trisha. I'm Radhika Apte. Poshan Krishnamurthy. I'm Ali Matarathnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means? Entertainment. Entertainment. Entertainment.